నియోజకవర్గ ప్రజలు మరొక అవకాశం కల్పిస్తే భూపాలపల్లి పట్టణానికి సమగ్ర రూపకల్పనతో మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చి డ్రైనేజీ వ్యవస్థ విద్యుత్ వ్యవస్థపై ఎటువంటి అంతరాయం లేకుండా ఏర్పాటు చేస్తానని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గంద్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా సోమవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 24-25వ వార్డుల్లో గంద్ర వెంకటరమణ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. కాగా వార్డు ప్రజలు నాయకులు గంద్రకు ఘనంగా స్వాగతం పలికారు. అలాగే స్థానిక మహిళలు బొట్టు పెట్టి మంగళహారతులు ఇచ్చి శాలువాతో సన్మానించారు. అనంతరం వార్డులోని ఇంటింటికి తిరుగుతూ తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో వారు మాట్లాడారు. భూపాలపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా అడుగులు వేయిస్తున్నామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మెడికల్ కాలేజీ, బైపాస్ రోడ్డు తీసుకొచ్చామని, మరో అవకాశం కల్పిస్తే మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాల, భూపాలపల్లికి ఐటీ టవర్, మాస్టర్ ప్లాన్ ను ఏర్పాటు చేస్తా అన్నారు. నాకు శక్తిని ఇవ్వాలి, శక్తిని ఇస్తే ఆ శక్తి ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తా. ఈరోజు బైపాస్ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. నేను గతంలో కూడా బైపాస్ రోడ్ మేనిఫెస్టోలో పెట్టుకున్నా, బైపాస్ రోడ్ హైదరాబాద్ చెప్తున్నాడని. బైపాస్ రోడ్ శాంక్షన్ చేయించినాం, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం, భూపాలపల్లి సమగ్రాభివృద్ధికి కలెక్టర్ ఆఫీస్ ఓపెన్ చేసినాం. ఈరోజు హాస్పిటల్ నిత్యం డిస్ట్రిక్ట్ హాస్పిటల్ దాదాపు దాన్ని 500 బెడ్డెడ్ హాస్పిటల్గా చేయబోతున్నాం. ఇప్పటికీ అన్ని రకాల వైద్య సేవలు ఉన్నాయి, సర్జరీస్ అవుతున్నాయి, డెలివరీస్ అవుతున్నాయి, మరి అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నాయి. డయాలసిస్ సెంటర్ వస్తుంది, అన్ని రకాల వైద్య పరీక్షలు జరగడానికి కావాల్సినటువంటి మొత్తం డిపార్ట్మెంట్స్ అన్ని కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి మనం గతంలో లాగా వరంగల్కు హైదరాబాద్కు పోనటువంటి పరిస్థితి ఇక్కడ తీసుకొస్తాం. నిత్యం ఇక్కడ వైద్య సేవలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఈ రకంగా మనం ఒక విజన్ తోటి పోతా ఉన్నాం. ఈరోజు సింగరేణి కార్మికులు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు. సింగరేణి కార్మికుల యొక్క భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు రామప్ప కాలనీలో 2-బెడ్రూమ్ హౌసెస్ కట్టించినాం. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి 1000 క్వార్టర్స్ కూడా కట్టించడం జరిగింది. ఈరోజు ఒకటి కాదు, రెండు కాదు, అనేక కార్యక్రమాలు అది సింగరేణి కార్మికులైనా ప్రజలైనా చేస్తాం. ఈరోజు ప్రజలకు కూడా 2-బెడ్రూమ్ హౌసెస్ను కూడా దాదాపు 1000 కట్టి ఈరోజు ప్రజలకు ఇవ్వడం జరిగింది. అందరికి కావాలని కోరుకుంటారు, కానీ లేని వాళ్ళకు తప్పకుండా రేపు ప్రభుత్వం మరి భూములు ఎక్కడైనా గవర్నమెంట్ లైన్ అక్వైర్ చేసి ఇళ్ల పట్టాలు కూడా అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇస్తాం. గృహలక్ష్మి కింద ఇల్లు కట్టించే కార్యక్రమాలు కూడా చేస్తామని మీ అందరికి తెలియజేస్తాం. కాబట్టి సోదరులారా, ముఖ్యంగా మా సోదరి వాళ్ళు ఇక్కడ చాలామంది వచ్చారు. ఈ ఎన్నికలు ఇవి నా యొక్క భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు కాదు. వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే అవ్వడం కాదు ఇది. వెంకటరమణారెడ్డి ఎందుకు ఎమ్మెల్యే కావాలి, కేసీఆర్ ఎందుకు ముఖ్యమంత్రి కావాలి? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ గారి యొక్క మరి నాయకత్వంలో ఈరోజు తప్పకుండా ఎంతో పురోగతిని మనం సాధించాల్సింది. ఈ భూపాలపల్లి పట్టణం ఎంతో చేయాల్సింది ఉంది. మరి ఈరోజు అవగాహన లేనటువంటి వ్యక్తులు, కేవలం వ్యక్తిగత దూషణలతోటి రాజకీయం చేసే వ్యక్తులు ఈరోజు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకసారి 2 సార్లు అయిపోయింది కాబట్టి నాకు ఎట్లయినా ఇవ్వాలి. మీరు ఆలోచన చేయాలి, ఇంతకుముందు ఎవరో చెప్పారు, ఆశయంతో ఉన్నవాడు అభివృద్ధి చేస్తాడు, ఆశతో ఉన్నవాడు ఏమి చేస్తాడో మీకు తెలుసు.